ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల నిరాధార ఆరోపణలు చేశారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి తెరాస ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, షర్మిలపై ఫిర్యాదు వివరాలు తెలిపండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేస్తారని, వారి వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ వారి గౌరవం భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలకు ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని, వారి హక్కులను పరిరక్షించాలని సభాపతికి వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి తనకు వచ్చిన ఫిర్యాదులపై మంత్రులు ఎమ్మెల్యేలతో శాసనసభాపతి పోచారం సమావేశం ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన పూర్తిస్థాయిలో నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత అంశాలు షర్మిల ప్రస్తావిస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలు కోరారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తానని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. సందీప్, ధన్యవాదాలు. రఘువర్ధన్.